దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్ సంపత్ లైవ్ లో అందిస్తారు సంపత్ అడ్డగూడూరు కేసులో మనం నాలుగైదు రోజుల నుంచి ఈ అడ్డగూరులో జరిగినటువంటి ఘటన పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు ఇది మొత్తం లాకప్ లాకప్తే జరిగింది దీనిపైన దర్యాప్తు చేయడం లేదు దర్యాప్తు చేయాలి అట్లాగే విక్టిమ్స్ ఫ్యామిలీకి న్యాయం చేయాలి జుడిషియల్ ఎంక్వైరీ చేయాలనేది ప్రధానంగా డిమాండ్ వినిపించింది ఆ ఇన్సిడెంట్ కూడా చాలా చిన్న ఇన్సిడెంట్ అంటే చోరీ జరిగింది జరిగినటువంటి చోరీ నిజంగానే వాళ్ళు చోరీ చేశారా లేదా నిజ నిర్ధారణ జరిగిందా లేదా ఆ స్టేట్మెంట్ లేవు ఎఫ్ఐఆర్ ఎప్పుడు దాఖలు చేశారు అట్లాగే ఆమె చనిపోతే నిజంగానే ఎక్కడ చనిపోయింది పోలీస్ స్టేషన్లో వీళ్ళ కస్టడీలో ఉన్నప్పుడు ఎంక్వైరీ చేస్తున్న టైంలో చనిపోయిందా లేదంటే చనిపోయిన తర్వాత వీళ్ళు వెహికల్లో తీసుకెళ్లారా ఒకవేళ మొత్తం ఫార్మాలిటీస్ ఏవైతే డెత్ ఫార్మాలి డెత్ డెత్ చనిపోయిన తర్వాత చేసినటువంటి ఫార్మాలిటీస్ ఆమెను ఖననం చేసినటువంటి విషయంలో పోలీసులు ఎక్కడా కూడా బంధువులను సంప్రదించకుండానే డైరెక్ట్గా పోలీస్ వెహికల్లో తీసుకెళ్ళి ఖననం చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి సో వీటన్నిటికి కూడా పోలీసులు ఫస్ట్ రెస్పాండ్ కాలేదు దాని తర్వాత ఆందోళనలు ఎక్కువ కావడం తర్వాత గవర్నర్కి వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇవ్వడం సో ఇష్యూ చేసిన తర్వాత ఇష్యూ ఫ్లేర్ అప్ అయిపోయిన తర్వాత దాంతోపాటుగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆ మరియమ్మ కొడుకు మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడడం అనేది డైరెక్ట్గా లైవ్ స్టేట్మెంట్స్ ఇచ్చి వాళ్ళని వేధించారు థర్డ్ డిగ్రీ అప్లై చేశారు మా అమ్మను వాళ్ళు పోలీసులు కొట్టడం వల్లనే ఆమె చనిపోయిందనే విషయాన్ని ఆయన చెప్పడంతో ఆ స్టేట్మెంట్ కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది దాని తర్వాత ఇష్యూ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది సో దాని తర్వాత రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ దీనిపైన ఎంక్వైరీకి ఆదేశించారు ఎంక్వైరీకి ఆదేశించి అక్కడ నుండి మల్కేజ్గిరి ఏసీపీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని ఎస్ఐ మహేష్ని అట్లాగే కానిస్టేబుల్ జానయ్య అట్లాగే రషీదులు ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తున్నట్టుగా నిన్న మొన్న ఉత్తర్వులు జారీ చేశారు సో ఇక్కడ డీలే జరిగింది నిజంగానే నిజ నిర్ధారణకు సంబంధ విషయంలో అలస అలసత్వం జరిగిందనే విషయంపైన మొత్తం చర్చ నడుస్తుంది సో ఇటు ఒకవైపు ఎంక్వైరీ నడుస్తున్నాగానే సస్పెండ్ చేసిన తర్వాత నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలైంది సో ఆ పిటిషన్లో మెయిన్ అప్పీల్ ఏంటంటే ఒకటి రీపోస్ట్ మార్టం చేయాలి మరి అమ్మని సో రీపోస్ట్ మార్టం చేసి ఆ రీపోస్ట్ మార్టం చేసిన తర్వాత ఎంక్వైరీ కూడా మొత్తం జుడిషియల్ ఎంక్వైరీ చేయాలి అట్లాగే బాధిత కుటుంబాలకి ఐదు కోట్ల రూపాయలు చేయాలి మూడు అంశాలని కోర్టు ముందు పిటిషన్లో సబ్మిట్ చేశారు సో దానిపైన ఈ మూడు అంశాలని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకుంది పాటుగా కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేసింది సుప్రీంకోర్టు గతంలో చాలా ఆదేశాలు ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి మీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా ఒకవేళ మరి ఏమని ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ చేసే టైంలో మీరు ఎంక్వైరీ చేసినట్టుగా పిలిపించినట్టుగా ఆమెను క్వశ్చనింగ్ చేసే టైం కావచ్చు ఈ చోరీ కేసుకి సంబంధించిన విషయంలో కావచ్చు ఏదైనా కావచ్చు సో దర్యాప్తు చేసినప్పుడు ఆమె మీకు లైవ్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు విజువల్స్ కానీ ఫుటేజ్ కానీ కోర్టుకు సబ్మిట్ చేయాలని హైకోర్టు ప్రశ్నించింది రెండు లక్షల రూపాయలు చర్చ్ ఫాదర్కి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో ఆమె పని మనిషిగా పనిచేస్తుంది ఒక చర్చ్ ఫాదర్ దగ్గర బాలశౌరి అనేటువంటి చర్చ్ ఫాదర్ దగ్గర సో ఆ యాదాద్రి 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 జిల్లాకు సంబంధించినటువంటి అడ్డగూడూరులో ఆ చర్చ్ దగ్గర ఆమె పనిచేస్తున్న క్రమంలో ఆమె పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ఇద్దరు పిల్లలు వాళ్ళ కొడుకుతో పాటుగా ఇంకో స్నేహితుడు వాడికి వచ్చారు వాళ్ళ బీరువాలో ఉన్న రెండు లక్షల రూపాయలు ఎత్తికుపోయారు అనేది అది ఆరోపణ సో దాన్ని బే చేసుకొని కేసు కట్టారు లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు రికవరీ చేసామన్నారు మిగిలిన అరవై ఐదు వేల రూపాయల కోసం మరి అమ్మను వేధింపులకు గురి చేయడం వల్లనే వాళ్ళపై ఆమె పైన థర్డ్ డిగ్రీ అప్లై చేయడం వల్లనే చనిపోయింది అనేది ప్రధాన ఆరోపణ దీన్ని హైకోర్టు సీరియస్గా పరిగణించింది సో ఒకటి రీపోస్ట్ మార్టం చేయాలి రీపోస్ట్ మార్టం చేయడంతో పాటుగా జుడిషియల్ ఎంక్వైరీ ఆలేరుకి సంబంధించిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్తో దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి ఆ రిపోర్ట్ను మొత్తం కూడా సీల్డ్ కవర్లో హైకోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పింది సబ్మిట్ చేసిన తర్వాత వచ్చినటువంటి వివరాలను బట్టి మళ్ళీ ఈ నెల ఇరవై ఎనిమిదిన విచారణ జరగనుంది ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు అవుతుందని చెప్తున్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది ఏదైనా కానీ దర్యాప్తు కానీ లేదంటే ప్రొసీజర్స్ కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నటువంటి పోలీసులకు ఇది ఒక తీవ్ర తీవ్రమైనటువంటి విమర్శ కింద ఆరోపణల కింద చెప్పొచ్చు హైదరాబాద్ కానుకొని చాలా దగ్గరలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ముడగలూరు అడ్డగూడూరు దగ్గర ఉన్నటువంటి ఘటన మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది అక్కడ ఆమెను పోలీస్ స్టేషన్కి తెలిసి ఒక లేడీ అందులో కూడా యాభై ఐదు సంవత్సరాల మరి అమ్మని పోలీసులు వేధింపులకు గురి చేశారు ఆమె పైన థర్డ్ డిగ్రీ అప్లై చేయడం వల్ల చనిపోయినటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దీనిపైన ఇప్పటికే ఎందుకంటే పోలీసుల్ని సస్పెండ్ చేయడం అంటేనే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కింద కమిషనర్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎస్ఐ అట్లాగే ఆ ఇద్దరు కానిస్టేబుల్ ఎవరు ఉన్నారో వాళ్ళు కొంత హార్ష్గా బిహేవ్ చేసి ఉండొచ్చు దాన్ని బేస్ చేసుకునే సస్పెండ్ చేశారు అయితే ఒక వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నప్పుడు క్వశ్చనింగ్ చేసినప్పుడు ఎంక్వైరీ చేసిన క్రమంలో ఒకవేళ ఆమె చనిపోతే వాళ్ళ బంధువుల సమక్షంలో వాళ్ళ బంధువుల పర్మిషన్తో పోలీసులు బందోబస్తుగా వెళ్ళో లేదంటే వాళ్ళతో పాటుగా ఉండి ఆ కావాల్సిన ప్రొసీజర్స్ ఏవైతున్నాయో ఆ పోస్ట్ మార్టం చేయడం కావచ్చు పిఎంఈ రిపోర్ట్ తీసుకోవడం దాంతోపాటుగా ఉన్నటువంటి ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లేదంటే ఎంఆర్ఓ లాంటి అధికారిని వాళ్ళ సమక్షంలో ఆమె పైన గాయాలు ఉన్నాయా లేదా అట్లాగా అవన్నిటిని కూడా పోలీసులు ఒక దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత క్వశ్చనింగ్ చేసినప్పుడు అవన్నీ కూడా ఫార్మాలిటీస్ ఆ ప్రొసీజర్స్ ఫాలో కావాలి ఏ ఒక్క ఫార్మాలిటీని కూడా ఈ కేసులో పోలీసులు ఫాలో కాలేదు దానివల్లనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సో మొత్తానికి గుట్టు చప్పుడు కాకుండా మరి అమ్మ డెడ్ బాడీని పోలీస్ వెహికల్లో తీసుకెళ్ళి ఖననం చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలు నిజమా కాదా నిజంగానే ఆమెపైన థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగిందా లేదా ఆమెపైన ఏమైనా ఒంటిపైన గాయాలు ఉన్నాయా లేవా అట్లాగే అవి చనిపోవడానికి కారణాలు ఏంది అట్లాగా ఆ హెల్త్కి సంబంధించిన ప్రొఫైల్ సంబంధించిన ఇష్యూస్ పైన దర్యాప్తు చేసే అవకాశం ఉంది పోస్ట్ మార్టం చేసిన తర్వాత సో మరి అమ్మను మరి అమ్మ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయడం ఒక ఇష్యూ జుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా ఆలయర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ని నియమించారు కాబట్టి ఆయన కూడా పోలీసుల దగ్గర ఉన్నటువంటి స్టేట్మెంట్లు అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విక్టిమ్స్ అట్లాగే కంప్లైనెంట్ దాంతోపాటు పోలీసులను కూడా విచారించే అవకాశం ఉంది పోలీసులు విచారించిన తర్వాత రిపోర్ట్లో ఏ అంశాలను కోర్టు ముందు వచ్చారు కోర్టు కోర్టుకు రిపోర్ట్ చేరిన తర్వాత కోర్టు ఏం కామెంట్ చేస్తుంది ఏం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది చూడాలి ఓకే సంపత్ మరి బాధితుల డిమాండ్ ఏంటి దానిపై పోలీస్ వర్గాలు ఏమంటున్నాయి మొదటి నుంచి కూడా అంటే వాళ్ళు ఒక బిలో మిడిల్ క్లాస్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు అంటే వంట మనిషిగా చేరిందామే వంట మనిషి కింద ఖమ్మం జిల్లా నుంచి వచ్చి ఒక వంట మనిషి కింద పనిచేస్తుందామే ఫాదర్ దగ్గర అది కూడా రెండు మూడు నెలల నుంచి ఆమె పనిచేస్తుంది సో ఆ క్రమంలో అక్కడ చర్చ్ ఫాదర్ వాళ్ళు ఇంట్లో లేడు లేని టైంలో ఇలా కొడుకు వాళ్ళ మిగతా వాళ్ళు వచ్చారు ఇద్దరు ముగ్గురు వచ్చిన తర్వాత ఆయన తిరిగి వచ్చేసరికి చర్చ్ ఫాదర్ వచ్చేసరికి బీరువాలో రెండు లక్షల రూపాయలు అనేది వాళ్ళ ఆరోపణ సో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళు అని చెప్పేది ఏంటంటే నిన్న మొన్నటి వరకు మాట్లాడిన తర్వాత మేము కాకుండా మిగతా సంబంధించిన సర్వెంట్స్ కూడా అక్కడ ఉన్నారు కావాలని మాపైన ఆరోపణలు పెట్టారని ఒకటి తర్వాత ఒకవేళ నిజంగానే కంప్లైంట్ ఇస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాన్ని ఓవరల్గా ఎంక్వైరీ చేయాలి చేయడానికి ఉంటుంది అట్లాగే టెక్నికల్ ఎవిడెన్సెస్ని తీసుకోవడానికి ఆధారం ఉంటుంది అట్లాగే బ్యాంక్ అకౌంట్లను కానీ లేదా తెలిసిన స్నేహితులను కానీ ఎంక్వైరీ చేయడానికి ఉంటుంది కానీ ఇంత తీవ్రంగా ఏదో తీవ్రమైనటువంటి కేసుల్లో బిహేవ్ చేసినట్టుగా ఏదో అఫెండర్లను లేదంటే చోరీ చేసిన వాళ్ళను లేదంటే డెకాయిట్ చేసినటువంటి రిపీటెడ్ అఫెండర్స్ ఇంట్రెస్టెట్ గ్యాంగ్లను చేసిన రీతిలో పోలీసులు వీళ్ళను వేధించడం కావచ్చు లేదంటే వాళ్ళపైన భౌతిక దాడులు చేశారు థర్డ్ డిగ్రీ అప్లై చేసినటువంటిది వాళ్ళు మెయిన్గా చెప్తున్నారు సో వాళ్ళకు న్యాయం కావాలనేది మరియమ్మ అమ్మ కొడుకు మన మంచం మీద ఉండి మీడియాతో మాట్లాడారు మనం చూసాం సో ఆయన చెప్తున్నది ఏంటంటే నా తల్లి చావుకు ప్రత్యక్షంగా పోలీసులే కారణం వాళ్ళు చేసినటువంటి తాడిగ్రీ వల్లనే వాళ్ళు వేధింపులకు గురి చేయడం వల్లనే ఆమె స్పృహ కోల్పోయింది తర్వాత చనిపోయింది వాళ్ళు దాడులు చేశారు వాళ్ళు మానసికంగా చిత్రహింసలు పెట్టారనేది వాళ్ళ కొడుకు చెప్తున్నాడు సో ఒకటి వాళ్ళకు న్యాయం జరగాలనేది వాళ్ళ బంధువులు కోరుకుంటున్నారు సో దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలంటున్నారు అట్లాగే బాధిత కుటుంబానికి మరియమ్మ సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళకి ఐదు కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలనేది ఒక డిమాండ్ సో రెండు డిమాండ్లను కోర్టు ముందు ఉంచారు అట్లాగే ఈ జుడిషియల్ ఎంక్వైరీ కూడా ఆదేశాలు జారీ చేస్తారు కాబట్టి జుడిషియల్ ఎంక్వైరీలో ఏం తెలుతుంది నిజంగానే ఈ ఈ కేసులో ఇంత స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తీసుకొని పోలీసులు ఇంత రీడిగా పీయడానికి కారణమైన అనేది బహుశా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎంక్వైరీకి ఇచ్చారు కాబట్టి సో ఆ టీం వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అప్డేట్స్ వచ్చిన తర్వాత ఈ ఇరవై నెల ఇరవై మళ్ళీ తిరిగి హైకోర్టులో విచారము కాబట్టి సీల్డ్ కవర్లో రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ పైన కూడా ఎంక్వైరీ టైంలో కోర్టు దాన్ని చదివి వివరించే వివరించే అవకాశం ఉంటుంది దానికి కౌంటర్గా పోలీసులు కూడా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది వాళ్ళు కూడా కోర్టుకు హాజరు హాజరు కావాల్సిన అవసరం కూడా ఉంటుంది ఓకే